హాయ్ టు ఆల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. 2 డేస్ నుంచి బాగా ఫీవర్ వచ్చింది. ఫీవర్ రావడం వల్ల అసలు 2 రోజులు ఏం పని చేయలేక చేతగాక అసలు ఏం చేద్దామన్నా కూడా అర్థం కావడం లేదు. లేచి చెయ్యాలంటే చేయలేకపోతున్నా. పిల్లలు ఉన్నారు, పిల్లలకు ఫుడ్ పెట్టాలన్న టెన్షన్. పడుకున్నా కూడా ధ్యాస అంతా వాళ్ళ మీదనే ఉంటుంది. అసలు పిచ్చిలేస్తుంది మైండ్. సరే, నా ఛానల్ని కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుందండి. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈరోజు అయితే మార్నింగ్ లేచిన ఇంకా మార్నింగ్ లేచి కంటిన్యూగా మొత్తం అన్నీ కడిగేసుకున్న తర్వాత నెక్స్ట్ కుకింగ్కి వెళ్ళిన. కుకింగ్ చేసుకొని టమాటా రైస్ చేసిన. ఇక సింపుల్గా చేద్దామని చెప్పి టమాటా రైస్ స్టార్ట్ చేసి చేస్తున్నా. సో ఈరోజు ఏంటి అని అంటే, నేను చాలామంది లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వరు. అమ్మాయికైనా అబ్బాయికైనా కానీ వాళ్ళకంటూ ఒక వాల్యూ అనేది ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అనేది వాళ్ళకే తెలియాలి. అంటే లోకంలో లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఏదో పెద్ద ఒక తప్పు చేసిన వాళ్ళలాగా వాళ్ళని చూస్తారు. ఎందుకు చూస్తారో అసలు నాకు అర్థం కాదు. చుట్టాల మధ్యలో అయినా అంతే, రిలేషన్షిప్లలో అంటే మన ఓన్ రిలేషన్షిప్లలో అయినా అంతే. వా అబ్బాయి సైడ్ పోయినా అమ్మాయికి రెస్పెక్ట్ ఉండదు, అమ్మాయి సైడ్ పోయినా అబ్బాయి సైడ్ రెస్పెక్ట్ ఉండదు, అబ్బాయికి రెస్పెక్ట్ ఉండదు. రెస్పెక్ట్ అనేది చాలా తక్కువ దీంట్లో. వీళ్ళనైతే అసలు నేను చాలా ఇప్పుడు 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో అబ్జర్వ్ చేసిన, అరేంజ్ మ్యారేజ్కి వాళ్ళకి ఇచ్చినంత రెస్పెక్ట్ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకైతే ఇవ్వరు. అది ఎందుకో వాళ్ళకి తెలియాలి. అంటే తప్పు పెళ్లి చేసుకున్నారంటే ఇద్దరు మనుషులు ఇష్టపడితే చేసుకున్నారు, చేసుకొని మంచి బతుకుతున్నారు కదా, హ్యాపీ లైఫ్ని అయితే లీడ్ చేస్తుండ్రు కదా. హ్యాపీ లైఫ్ లేకుండా వాళ్ళు బాధలు పడుతూ కొట్లాడుకొని ఇబ్బంది పడుతూ వాళ్ళు అంత పిచ్చోళ్ళలాగా ఉంటే అప్పుడు వీళ్ళు మనకు వాల్యూ ఇవ్వకుండా కూడా మనం కూడా కరెక్టే లేం. మనం బతకడం కరెక్ట్ లేదు, మనం చేసుకొని తప్పు చేసినాము, మనం కరెక్ట్గా ఉండట్లేదు అని మనం బాధపడాలా. మనము అన్ని రకాలుగా కరెక్ట్గా ఉన్నప్పుడు, అన్ని విధాలుగా మంచిగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు మనకు వాల్యూ ఇవ్వకుంటే ఎంత బాధ ఉంటుంది చెప్పండి. ఎవరమైనా కూడా ఒక ఇన్ కేస్ ఒకవేళ ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇష్టపడి చేసుకున్నాం మనము, చేసుకున్నంత మాత్రాన ఎట్లా అంటే వాళ్ళు ఇప్పుడు వీళ్ళు చేసుకున్నారని చెప్పేసి మొత్తం ఫ్యామిలీకి దూరం పెడతారు. సరే, ఫ్యామిలీకి మీరు దూరం పెట్టినప్పుడు మొత్తానికి దూరం పెట్టాలా? ఇప్పుడు వాళ్ళ అబ్బాయి సైడ్ వాళ్ళు అయితే ఏం చేస్తారు, అమ్మ అబ్బాయి కాడికి ఫోన్ చేసుకొని అతన్నే ఇంటికి రా అంటారు, అతనితోనే మాట్లాడతారు. అసలు ఎంత టార్చర్స్ ఉంటాయో తెలుసా, లిటరల్లీ చెప్తున్నా. చేసుకున్న తర్వాత చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. చాలా స్ట్రగుల్స్ అంటే ఎట్లా అంటే 2 ఫ్యామిలీస్ సైడ్ స్ట్రగుల్స్ వస్తాయి, 2 సైడ్లో స్ట్రగుల్స్ వస్తాయి. ఆ స్ట్రగుల్స్ అన్నీ మనం ఫేస్ చేస్తేనే ముందు మంచి బయటపడతాం. లేదు వాళ్ళ గురించి మనం పట్టించుకున్నాం అనుకో, ఇప్పుడు కొందరు ఎట్లా అంటే అమ్మాయి సైడ్ వాళ్ళు, అమ్మాయి ఏం చేస్తుంది అంటే మా సైడే మంచిగా ఉండాలా, మా సైడే బాగుండాలని అమ్మాయి ఫీల్ అవుతుంది. అబ్బాయి ఎట్లా, నువ్వు మా సైడ్ రావాలా వాళ్ళ సైడ్ రావాలా, ఇవన్నీ ఫస్ట్ అమ్మాయి సైడు అబ్బాయి సైడ్ పక్కన పెట్టండి. లిటరల్లీ నిజం చెప్తున్నా ఫ్రెండ్స్. మీ సైడ్ కానీ వాళ్ళ సైడ్ కానీ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ దాంట్లో వాళ్ళ ఇద్దరు గురించి పక్కన పెడితే మనం హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తాం, ఇది మాత్రం గ్యారంటీ. నేను 7 ఇయర్స్ నుంచి చేస్తుంది అయితే అదే. ఎందుకంటే మనము అందరినీ కాదని చేసుకున్నప్పుడు, అందరినీ కాదని బతకాలని డిసైడ్ అయినప్పుడు ఒకరి గురించి ఆశ పడద్దు, ఒకరి గురించి ఆలోచించద్దు. అట్లా కానీ ఆలోచించి ఇప్పుడు నా ఫ్యామిలీలకు నేను వెళ్ళాలా, నా ఫ్యామిలీలో నేను తిరగాల, నా ఫ్యామిలీలో అందరు ఇట్లున్నారు, నా ఫ్యామిలీలో అందరూ మంచి బతుకుతున్నారు, నేను ఇట్లా బతుకుతున్నా అని నువ్వు ఫీల్ అయినవనుకో, నువ్వు లవ్ చేసి చేసుకున్నా కూడా ఆ లైఫ్ వేస్ట్, దానికి వాల్యూ లేనట్టే అని నేను ఫీల్ అవుతా. ఎందు అట్లా ఇప్పుడు మనము అన్నీ తెలిసే చేసుకుంటాం. పెళ్ళికి ముందు మనకు ఆ వ్యక్తి గురించి, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం గురించి, ఇప్పుడు మన వ్యక్తిత్వం గురించి వాళ్ళకైతే మొత్తం తెలుసు. తెలిసినప్పుడు అన్నీ తెలిసి మనం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 0 నుంచి లైఫ్ అనేది స్టార్ట్ చేస్తాం. 0 నుంచి లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు మన లైఫ్ ఎట్లుంటుంది? ఇప్పుడు ఒక స్టెప్, ఇప్పుడు అన్ని స్టెప్స్ ఒకటేసారి ఎక్కలేం కదా, ఒక్కొక్క స్టెప్ ఎక్కుతాం కదా. ఇప్పుడు 0 ఫస్ట్ స్టెప్ నుంచి స్టార్ట్ అవుతున్నాం, మెల్లమెల్లగా ఎక్కాలి, అట్లా చూడాలి. కానీ ఇప్పుడు ఒకటేసారి కిందున్న స్టెప్ నుంచి లాస్ట్ 5 స్టెప్కి జంప్ కావాలంటే జంప్ అవుతామా?
అసలు అట్లా అదే ఆలోచించడం తప్పు నేను అనేది. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్లో కూడా అదే చెప్తారు, ఎంతసేపు ఉన్నా ఇప్పుడు 7 ఇయర్స్ అయింది మేము చేసుకొని, ఈ 7 ఇయర్స్లో వీళ్ళు ఏం సంపాదించిండ్రు, ఎంత సంపాదించిండ్రు, ఏమన్నా ఉన్నాయా, ఇవ్వండి జాగ కొంటాం ఇల్లు కొంటాం ఇవా మీరు చెప్పేటి. అవును వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు, ఏం తింటుళ్ళు, ఏం ఉంటుళ్ళు, అసలు పిల్లలకి ఏం పెడుతుళ్ళు, అంటే వాళ్ళ ఫీజులు ఏంది పిల్లలకి. ఇప్పుడు ఒక హైదరాబాద్లో ఒక కుటుంబం బతకాలంటే ఎంత ఖర్చులు ఉంటాయి తెలుసా, ప్రతీది డబ్బుతో కూడుకున్న పనే ఇక్కడ. హైదరాబాద్లో మనం మధ్యతరగతి కుటుంబాలు బతకాలంటే చాలా కష్టమైపోతుంది. ఇక్కడ తక్కువలో తక్కువ 50,000 జీతం వస్తేనే బతకగలుగుతాడు మంచిగా, లేదు తక్కువలో ఇంకా 20,000కి నచ్చిన వాళ్ళు అయితే మనలాగా మామూలుగా ఉండి చదువు, అంటే స్కూల్స్లలో ఫీజులు ఎక్కువ ఉంటాయి అన్నట్టు. ఇక్కడ స్కూల్స్లలో ఫీజుల వల్ల ఇబ్బంది ఎక్కువ పడతారు, చాలా రకాలుగా ఇబ్బంది పడతారు. కానీ అవన్నీ వాళ్ళకి తెలియవు, వాళ్ళకి అర్థం కాదు. ఏంది వాళ్ళు ఒకటే చూస్తారు, ఎంతసేపు ఉన్నా లైఫ్లో మీరు ఏం సంపాదిస్తున్నారు, ఏం చేస్తున్నారు, చేసుకొని ఇట్లా బతుకుతున్నారు. అదే మేము చూసిన పెళ్ళి అయితే మంచిగా ఉంటుండే కదా, అదే మేము చూసిన అమ్మాయి అయితే మంచిగా ఉంటుంది కదా, అదే మేము చూసిన అబ్బాయి అయితే మంచిగా ఉంటుంది కదా అని ఇట్లా మాట్లాడతారు. అరే మేము హ్యాపీగా ఉన్నది చూస్తలేరు, అరే ఆస్తులు ఎవరికి కావాలా, అంతస్తులు ఎవరికి కావాలా, మాకు ఇప్పుడు బంగారం లెక్క ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు సరిపోతుంది మాకు పెద్ద ఆస్తులు. ఇప్పుడు అవి రెండు అంత పెద్ద ఆస్తులు మా కళ్ళ ముందర పెట్టుకొని వేరే ఆస్తుల గురించి మనం ఎందుకు ఆలోచిస్తాం చెప్పండి. నేను మీ అందరికి కూడా ఒకటే చెప్తా ఫ్రెండ్స్, లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళతో కంపారిజన్ అనేది అస్సలు చేసుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా అన్నది కూడా కంపారిజన్ వద్దు, అసలు ఆ లైఫే వద్దు అట్లాంటిది. ఎవరి గురించి మనము ఆలోచించడం అనేది తప్పు. పక్కనళ్ళ గురించి ఆలోచించి లైఫ్ని కంపేర్ చేసుకున్నాం అనుకో మనం ఇక చాలా ఇబ్బందులు పడతాం, మన మధ్యలో కొట్లాటలు వస్తాయి, మనం కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అట్లాంటివి రావద్దు, మనం కూడా మంచిగా ఉండాలా. ఎందుకంటే మనం అన్నీ తెలిసి చేసుకుంటాం కదా, ఇష్టపడి చేసుకుంటాము, మనకు అన్నీ తెలుసు, ప్రతి ఒక్కటి తెలుసు కాబట్టి ఇంకా వాళ్ళ గురించి వీళ్ళ గురించి కంపేర్ చేసుకొని అయ్యో వాళ్ళు చూడు మనం ఇట్లున్నాం, వాళ్ళ మన బతుకు ఇట్లా అయింది, వాళ్ళ బతుకు అట్లుంది, అదే వాళ్ళలాగా మనం అరేంజ్ చేసుకుంటే బాగుంటుండేనేమో, అవన్నీ ఎందుకు. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా వాళ్ళ దాంట్లో కొట్లాటలు ఉన్నాయచ్చు, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా కొట్లాటలు ఉంటాయి, లవ్ మ్యారేజ్ చేసుకున్నా కొట్లాటలు ఉంటాయి. ఎవరు ఎక్కడైనా కూడా ఇది కామన్ ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య. ఎందుకంటే చేతుకున్న 1,000, 5,000 సమానంగా ఉండయి. అట్లాంటిది ఒక 2 మనుషులు కలిసి చేసుకున్నా కూడా ఏదో ఒక విషయంలో కాంప్రమైజ్ అవుతాం, కొన్నిట్లలో కారు. అంత మాత్రాన ప్రతిదానికి కొట్లాటలు అనేది ఏలైతే చూపించద్దు కదా. అంటే జనాలు ఇట్లా ఇన్ని రకాలుగా ఉంటారు ఫ్రెండ్స్, కానీ ఇక మనము మన లైఫ్ని కరెక్ట్గా లీడ్ చేసుకోవడమే కావాలా. సో ఇక్కడ నేను టమాటా రైస్ మొత్తం కంప్లీట్ చేసిన, టమాటా రైస్ కంప్లీట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా హౌస్ క్లీనింగ్ చేసుకున్నా. నా ఛానల్ని కనుక కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్టయితే ప్లీజ్ మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ బూస్ట్ అప్ అవుతుంది, నాకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, మా ఫ్యామిలీకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీవన్ ఫర్ మోర్ వీడియోస్. ఖచ్చితంగా లైక్ మాత్రం చేయండి ప్లీజ్. అట్లానే మీరు నేను పెట్టే వీడియోస్ మీకు అన్నీ రీచ్ అవ్వాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తే మీకు ఖచ్చితంగా మనం పెట్టిన ప్రతి ఒక్క వీడియో వస్తుంది. ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అందరు ఛానల్ని సపోర్ట్ చేస్తారు, మన ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీవన్.